Hi friends, Nenu, me Babu. Thanks for watching my videos daily and please subscribe my channel Babu Creations. Today I'm going to talk about a topic. Question is that Japandi. My favorite hero ever. My hero ever. That's in Jande. Chapanarga. Pawan Kalyan. Extra, extra, extra. All my heroes. నవమాసాలు మంచి నిన్ను నవమాసాలు పెంచి తన రక్తాన్ని పాలు తన రక్తాన్ని పాలుగా మార్చి నిన్ను ఇప్పటి వరకు పెంచిన చూడు మీ అమ్మ నీ రియల్ హీరో. తన చెమటను రక్తంగా మార్చి ప్రతిరోజు కష్టపడుతూ నిన్ను చదివిస్తున్నాడు చూడు మీ నాన్న నీ నిజమైన హీరో. సార్ నో ఎస్ నువ్వు అనుకుంటున్నావే హీరో, ఆ హీరోకి ఆ హీరో హెయిర్ అతందా కాదు, ఆ హీరో డ్రెస్ అతందా కాదు, ఆ హీరో షూస్ అతందా, ఆ హీరో డ్యాన్స్ అతందా, ఆ హీరో స్టెప్స్ అతని, ఆ హీరో సినిమా అతందా, ఏది కాదు. ఆ హీరో డ్యాన్స్ వేయాలని కొరియోగ్రాఫర్ ఉండాలి, ఆ హీరో డ్రెస్ వేసుకోవాలన్న డ్రెస్సర్స్ ఉండాలి, ఆ హీరో మేకప్ వేయాలన్న మేకప్పర్స్ ఉండాలి. ఏం చేయడం చాలాగానే వాడికి వాడికి పాపులేషన్ ఏందండి. నేను మీ హీరోని తప్పు పట్టట్లే, మీ చేసే పనికి తప్పు పడుతున్నా, సినిమాలు చూడటం తప్పు కాదు, బట్ సినిమాలో ఉన్న హీరోల్ని హీరో అని నిజమైన హీరోలను చేస్తూ వాళ్ళకి పాలాభిషేకం చేస్తారండి ఎవరైనా. ఏం వాళ్ళు డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నారండి. ఎస్ఆర్ నో ఎప్పుడైనా ఆలోచించారా మీ అమ్మ మీ నాన్న రియల్ హీరోస్ అని? నీ క్యారెక్టర్ ఇది ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు. మీ అమ్మ నాన్న తెలుసు, అయినా కూడా నిన్ను పోషిస్తున్నారు, వాళ్ళు హీరోస్, వాళ్ళు రియల్ హీరోస్. నేను ఒక పని చేస్తా, డైలీ మీరు నైట్ పడుకుంటారు కదండి, అప్పుడు నేను మీ బెడ్ దగ్గరకు వచ్చి మీరు పడుకున్నాక కాఫీ బెడ్ మీద పోసిపోతా. పడుకుంటారా? లేచి నన్ను ఒకటి పీకుతారు, అవునా కాదా? మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చి అలానే చేస్తా, మళ్ళీ ఒకటి కొడతారు సార్ నో. మళ్ళీ థర్డ్ డే కూడా వచ్చి అలానే చేస్తా, మళ్ళీ ఒకటి కొడతారు, అవునా కదా? నీ బెడ్ మీద కాఫీ పోస్తే నేను ఆమె ఇంత కోపం వచ్చింది. మరి మీరు చిన్నప్పుడు అమ్మ ఊళ్ళో ఎన్నిసార్లు పడుకున్నప్పుడు నైట్ ఎన్నిసార్లు పాస్ పోయలేదండి చెప్పండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పని చేసి కష్టపడి కష్టపడుతూ కూడా నైట్ నువ్వుల్లో పాస్ పోసినా కూడా నిన్ను గుండెల మీద హద్దుకొని పడుకోబెడుతుందండి నీ అమ్మ. నీ అమ్మ రియల్ హీరో. నీకు ఏమైనా ఒళ్ళు ఒంట్లో టెంపరేచర్ పెరిగిందనుకో, జ్వరంగానే వచ్చిందనుకో, ఎమ్మటే నా దగ్గర పోతుంది. నాన్న ఎమ్మటే ఇక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు. టెంపరేచర్ పెరిగింది వెంటనే భుజం మీద వేసుకొని నైట్ అర్ధరాత్రి 12 గంటలకు పోతాడండి, పరిగెత్తుతూ పోతాడు ఎక్కడికి, హాస్పిటల్కు. ఆయనకేం అవసరం ఆ నైట్ అలా పోవాలని? నీకోసం, నీకోసం నిరంతరం 24 గంటలు కష్టపడుతున్నారు రా నాయన. నీ పేరెంట్స్ నీ హీరోస్, వాళ్ళు కాదు నీ హీరోస్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, పేరెంట్స్ నమ్ముకొని ఏదైనా చేయండి, సక్సెస్ మీ దగ్గర ఉంటుంది. ఇట్ ఇస్ ద ట్రూ సక్సెస్కి ఇది ఒక మెయిన్ పాయింట్, ఇట్ ఇస్ ద రైట్ వే. ఈ ప్రపంచంలో మొత్తం నిన్ను వేరుగా చూసినా నీ పేరెంట్స్ వేరుగా చూడరు, నీ పేరెంట్స్ వేరుగా చూడరు. నీ పేరెంట్స్ 24 గంటలు నిన్నే ప్రేమిస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
మీ పేరెంట్స్ని లవ్ చేయండి, మీ పేరెంట్స్ రియల్ హీరోస్, ఈరోజు వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పండి, మమ్మీ యు ఆర్ మై హీరో, డాడీ యు ఆర్ మై హీరో, ఐ లవ్ యూ అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబు క్రియేషన్స్.